ఆయన మొత్తం ఏం జరిగిందో చెప్పి మొత్తం స్కెచ్ అంతా ఆయన ఆయన పంపించారు. ఇంకోటి కేసు ఎక్విట్ అయిపోయింది అతని మీద, అతనికి ఇది సంబంధం లేదు, అతను కోర్టుకే వెళ్ళలేదు, కానీ కేసులో అతను తీసేశారు. ఎలా జరిగింది అది? అదే కదా A9 అనుకుంటా కదా, ప్రపంచ A9 లాస్ట్ న్యూస్లో అసలు వన్ ఆఫ్ ద కీ పాయింట్. అవును ఆయన కనుక ఇప్పుడు దాంట్లో ఏంటంటే ఇది అంటారు మన ఏది ఏది దాంట్లో లొంగిపోయినట్టు, దాని ద్వారా శిక్ష లేకుండా చూసుకోవడం కోసం తను ఇదయ్యాడు అనమాట, కాంప్రమైజ్ అయ్యాడు. అక్కడ అయినప్పుడు ఇచ్చినప్పుడు అంత సీరియస్ స్టేట్మెంట్ ఇస్తే డీటెయిల్డ్గా విత్ ఏబి వెంకటేశ్వరరావు, చందు, ఎవరు బాజీ గారు అబ్బాయి అనుకుంటా, చందు అంటే దేవినేని చందు, తర్వాత ఇంకొక అతని పేరు, అన్ని పేర్లతో సాగించుకొచ్చాడు కదా. 6 నెలల పాటు ఎక్కడ ఉన్నాడు అతను మొత్తం డీటెయిల్గా కూడా చెప్పాడు కదా. అంతా చెప్పిన తర్వాత పేర్లు పెట్టలేదంటే ఏం జరిగినట్టు? అయితే ఇప్పుడు ఇదేమన్నా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద తెలుగుదేశం పార్టీకి ప్రభావితం చూపిస్తుందా? అందుకే నారా లోకేష్ గారిని ఇప్పుడు తెర మీద తీసుకొస్తున్నారా? దానికి దీనికి ఏం సంబంధం లేదు, అవన్నీ తెలిసిన తర్వాతనే కదా జరిగినాయి. గతంతో పోలిస్తే నారా లోకేష్ గారి దూకుడు పెరిగింది, యాక్టివిటీస్ పెరిగింది, యాక్టివ్గా వెళ్తున్నారు ప్రజల్లోకి. ఆయన నెక్స్ట్ వారి వారసుడిగా ఆయన ప్రొజెక్ట్ చేయాలి కదా. ఒక్కసారిగా అయితే కనుక కాంగ్రెస్లో అప్పుడు జగన్ పరిస్థితి అవుతుంది. ఎందుకు జగన్కి ఇవ్వలేదు కాంగ్రెస్? అంతకుముందు ఆయన యాక్టివిటీ ఏం లేదు, చివరిలో ఎంపీకి ట్రై చేశాడు అంతవరకు. సోనియా ఎందుకు ఇవ్వడండి? ఈ పార్టీలో అనుభవం ఉంది, సీనియర్లు అందరినీ మాట ఎందుకంటారు, నువ్వు పిల్లవాడు కదా అనేది లేదు. అంటే నేను కేంద్ర మంత్రిని చేస్తాను, సహాయ మంత్రిని చేసి నిదానంగా ఎదిగాక చివరిలో సీఎం చేస్తానని. ఈయనేమో పెద్ద చిన్న ఏముంటుంది ఇందులో రాజకీయాల్లో, యూత్ లీడర్ని ఎంకరేజ్ చేయాలి కదా. ఇప్పుడు అలాగనైతే రాహుల్ గాంధీ ఏమన్నా సీనియరా? ఆయన ప్రధానం చేయాలనుకోవట్లేదా? ఆయన ప్రధానం చేయాలని మన లాంటి వాళ్ళు అందరూ సీనియర్లే కదా, మరి ఒప్పుకున్నప్పుడు నన్ను ఎందుకు కానీరు అనేది ఈయన ఫీల్. అంటే తెలుగుదేశం పార్టీ పగ్గాలని లోకేష్ గారికి పూర్తిగా అప్పచెప్పేసినట్టే. ఇంకా దాదాపుగా 100కి 70%. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే మన పేరేంది నారాయణ మూర్తి గారి కంపెనీ ఇప్పుడునా సంస్థ నడుస్తూ ఉంటుంది. నారాయణ మూర్తి గారు ఒక బ్రాండ్ అంబాసిడర్, నడుపుకునే CEO వీళ్ళందరూ. ఇప్పుడు అంతే, లోకేష్ గారు పార్టీని నడుపుతున్నారు. తెర వెనకాల ఉండేది బాబు గారు, తెర వెనకాల కాదు తోడు ఉండేది. కానీ టీడీపీలో ఉన్న నాయకులు యాక్సెప్ట్ చేయగలరా లోకేష్ గారి రాజకీయాన్ని? వాళ్ళు ఏమన్నా జగన్ యాక్సెప్ట్ చేస్తారంటే చేయరు కదా. లేకపోతే సోమవీర్రాజు నిన్ను పవన్ కళ్యాణ్ యాక్సెప్ట్ చేస్తారా? నెక్స్ట్ ఎలక్షన్స్ తర్వాత తేలుతుంది. నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు అయితే నో డౌట్, నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు చంద్రబాబు గారే లీడు. అంటే 2024లో లోకేష్ గారికి ఛాన్స్ ఉండదా? సీఎం చేయకపోవచ్చు, సీఎం అని అనౌన్స్ చేయకపోవచ్చు, గెలిచిన తర్వాత ఏమన్నా చేయొచ్చు సీఎంగా. ఉండగా చేయరు, అంటే ముందు అయితే చెప్పరు, ముందు చెప్తే ఇరకాటంలోకి వెళ్ళదు పార్టీ, ముందే ప్రచారం చేస్తే. ముందే సీఎం క్యాండిడేట్ అనే పేరుతో కనుక రంగంలోకి దిగితే దెబ్బ. అలా కాకుండా చంద్రబాబు వర్సెస్ జగన్ అంటేనే పార్టీకి లైఫ్, లోకేష్ వర్సెస్ జగన్ అంటే కనుక జగన్ వ్యతిరేకత కూడా పోతాయి, ఛాయిస్ తనకు ఎక్కువ వస్తుంది.